नमस्ते वेलकम टू बिग टॉक हैदराबाद परिसर प्रांतालो रियल एस्टेट रंगंपै तीव्र प्रभावं चूपे 111 जीओपै बीआरएस प्रभुत्वं कीलक निर्णयं तीसुकुंदि जीओ एत्तिवेस्तू राष्ट्र मंत्रि वर्गं तीसुकुन्न ई निर्णयंपै प्रकंपनलु पुट्टायि హైదరాబాద్ చుట్టుపక్కల వేల ఎకరాల భూములను అక్రమంగా కొనుగోలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజకీయ నేతలు బడాబాబులు సిరి ప్రముఖుల కోసమే 111 జీవోను ప్రభుత్వం ఎత్తివేసిందని చెప్పి ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. 111 జీవో ఎత్తివేయడం వల్ల ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ జంట జలాశయాలతో పాటు పర్యావరణ సమస్యల సమతుల్యత దెబ్బతింటుందని చెప్పి హెచ్చరిస్తున్నారు. మరోవైపు 111 జీవో కారణంగా అభివృద్ధికి దూరంగా ఉన్నామంటూ దాని పరిధి ఉన్న 84 గ్రామాల ప్రజల అభ్యర్థన మేరకు ఆ జీవోను పూర్తిగా ఎత్తివేస్తూ ఈ డెసిషన్ తీసుకున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. ఈ నిర్ణయంతో దాదాపు 100,000 ఎకరాల ప్రైవేట్ భూమి 30,000 ఎకరాల దాకా ప్రభుత్వ భూమి అందుబాటులోకి వస్తాయి. దీనిపై కోర్టులో ఎన్నో కేసులు పెండింగ్లో ఉన్న విషయం తెలిసిందే. అలా ఉన్నా కూడా ప్రభుత్వం ఈ డెసిషన్ తీసుకుంది. చర్చనీయాంశంగా మారింది ఈ నిర్ణయం మొత్తానికి. ఇదే అంశంపై ఇవాల్టి బిగ్ టాక్ లో మన గెస్ట్ని పరిచయం చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బివి సుబ్బారావు గారు పర్యావరణవేత్త జూమ్లో జాయిన్ అవుతున్నారు. నమస్కారం సార్, స్వాగతం. ఎండల లక్ష్మీనారాయణ గారు మాజీ ఎమ్మెల్యే బీజేపీ జూమ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే కోదండరెడ్డి గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులందరికీ సుపరిచితులు జూమ్లో జాయిన్ అవుతున్నారు. తాడూరి శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కూడా జూమ్లో జాయిన్ అవుతున్నారు. అందరికీ స్వాగతం సార్, నమస్కారం. మొట్టమొదట ప్రతిపక్షాల అభ్యంతరాలు ఒకసారి విందాం. ఎందువల్ల ఈ జీవో ఎత్తివేతపై అభ్యంతరాలు ఇంత వ్యక్తం అవుతున్నాయి? ఉండవేమో స్వప్న గారు, నేను మాట్లాడితే వారికి అభ్యంతరాలే ఉండవేమో అనుకుంటున్నాను. అంటే కొన్ని ప్రశ్నలు మీకు తగ్గుతాయి. ఏం పర్లేదు సార్, కోదండరెడ్డి గారు మీతో మొదలు పెడతాను సార్. మీరు ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు, చూసారు పరిస్థితుల్ని, ఏమంటారు సార్? చూడండి, ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయా సందర్భాల్లో ఈ ప్రస్తావన వచ్చింది. ప్రత్యేకంగా ఆ ప్రాంతంలో చేవెళ్ల ప్రాంతానికి పోయినప్పుడు ముఖ్యమంత్రి గారు, అప్పుడు కూడా ఎన్నికల సమయమే, అక్కడ యాదయ్య గారని ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే, ఆ సందర్భంగా మాట్లాడినప్పుడు అప్పుడు సరే ఎత్తేస్తామని ఒక మాట అన్నారు. మళ్ళీ ఇంతకాలము 5 ఏళ్ల పాటు ఏమీ నిర్ణయం కూడా తీసుకోలేదు. మళ్ళీ రేపు మాపై ఎన్నికలు వస్తున్నాయి. మళ్ళీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ గారు ఒక కీలకమైన అంశము 111 జీవో పూర్తిగా ఎత్తివేయడం అనే మాట, ఇది నిజంగా నా అనుభవంలో అమ్మా, నేను ఎమ్మెల్యేగా పనిచేసిన, హుడా చైర్మన్ గా పనిచేసిన, మాస్టర్ ప్లాన్ నిర్మాణంలో చాలా పాత్ర పోషించిన, నా కాలంలోనే నేషనల్ రిమోట్ సెన్సింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు హుడా జాయింట్ గా హైదరాబాద్ నగరానికి రాబోయే రోజులలో సార్ ఏమిటి, తర్వాత పొల్యూషన్ సమస్య ఏమిటి, వీటన్నిటి మీద కూడా ఒక అధికారికంగా ఒక ఎక్స్పర్ట్స్, దేశంలో ఉన్న ఎక్స్పర్ట్స్ అంతా 6 గ్రూపులుగా విడిపోయి ఓ మంచి రిపోర్ట్ కూడా ఇచ్చింది అమ్మా అది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే నా అభిప్రాయంలో, నేను రాజకీయంగా విమర్శించడం లేదు కానీ, ప్రజలు రైతులు ఆ జంట జలాశయాల విషయంలో ఒక్కసారి ఆలోచన చేసుకుంటే, ఇది ముఖ్యమంత్రి గారు, ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రంలో కరువు కాటకాలు కేసీఆర్ గారు చూసారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి క్యాబినెట్ లో ఉండే అప్పుడు తీవ్రమైన కరువు వచ్చింది, కరువు చూసిండు, వర్షాలు చూసిండు, ఇవన్నీ చూసిండు. కాబట్టి వారు నిన్న క్యాబినెట్ మీటింగ్ లో పెట్టి ఏ విధమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా, ఇదివరకే నేను ప్రత్యేకంగా MD హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ కు వెళ్ళి ఈ ప్రస్తావన వస్తే నేను వెళ్ళి స్వయంగా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన, ఏమండి ఇది తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, ఎక్స్పర్ట్ కమిటీ వేయండి, అక్కడ రైతుల సమస్యలు కానీ క్యాచ్మెంట్ ఏరియా కానీ చెరువులను కాపాడుకోవడం కానీ ఇవన్నీ విషయాలు చర్చించాలి, ఎక్స్పర్ట్స్ తో మీటింగ్ పెట్టాలి అని రిక్వెస్ట్ చేసిన. కానీ నా రిక్వెస్ట్ ఎవ్వరు కూడా పట్టించుకోలే. నిన్న ఇది జరిగిన తర్వాత నేను నిజంగా
చాలా ఆందోళన పడ్డా ఎందుకంటే ఒక బాధ్యత గల ప్రభుత్వం ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడంలో ఇంకా పెద్ద ఎక్సర్సైజ్ చేయాల్సింది ఇప్పుడు ప్రకటించిన దాంట్లో చూస్తే కొండపోచమ్మ నుంచి నీళ్లు తీసుకొస్తామన్నారు మీరు ఇందాక మాట్లాడినట్టుగా 130 ఎకరాల భూమి ఉంది ఇది ఒక మహానగరం ఏర్పడబోతుంది మరి ఈ ప్రాంతానికంతా కూడా హెచ్ఎండిఏ ఇతర భూములకు ఏ విధంగా ఇతర నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు రైట్ రైట్ అదే విధంగా ఈ ప్రాంతంలో కూడా ఇస్తాము అని కొన్ని కీలకమైన అంశాలు మాట్లాడేటప్పుడు ఆ చెరువులు కాపాడడంలో ఒక్క మాట కూడా ఇక్కడ లేదు కాపాడడంలో లేకపోగా ఒక మాట ఏమన్నారు పొల్యూ దాంట్లో పొయ్యే ఏదైతే డ్రైనేజ్ నీళ్లు ఉన్నాయో వాటి గురించి సెప్టిక్ ట్యాంకులు ఏదో ఏర్పాటు చేస్తామన్నట్టు తప్పిస్తే కీలకమైన అంశాల దోనికి పోకుండానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు అనేది నా అభిప్రాయం మళ్ళీ నా రౌండ్ వచ్చినప్పుడు మాట్లాడతా ఇది 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 అప్పుడైతే కేసీఆర్ గారికి బాగా తెలుసు అప్పుడైతే దీన్ని జీవోనే కాదు ఒక చట్టమే చేయాలన్నారు ఎక్స్పర్ట్ కమిటీ కూడా అదే అన్నది ఇందులో అనేకమైన విషయాలు ఉన్నాయి నేను మళ్ళీ నా రౌండ్ వచ్చినప్పుడు మాట్లాడతా రైట్ సార్ తాడూరు శ్రీనివాస్ గారు ఏం చెప్తారు రైట్ సార్ తాడూరు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు పర్యావరణ సమతుల్యత ఎన్జీటీ అప్రూవల్స్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయం ఇది తప్పకుండా ఎందుకంటే ఈ హిమాయత్ సాగర్ గాని గడ్డపేట ఈ నీళ్లు విషయంలో తాగునీటి వ్యవస్థ గురించి మూసీ నది ఏదైతే ఉందో మేము దానికి ఒక కార్పొరేషన్ పెట్టి సెపరేట్ గా మూసీ ప్రక్షాళన తీసుకున్నాం మూసీ పరివాహక ప్రాంతం అంతా కూడా మంచి గార్డెనింగ్ తో దాని నది సుందరీకరణ చేస్తూ ఉన్నాం సో తర్వాత ఈ జంట జలాశయాలకు వచ్చేటటువంటి వాటర్ని కూడా మురుగునీటిని పక్కకు తీసి వేరే డ్రైనేజీ పెద్ద పైపులు వేసి మేము తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది తప్పకుండా ఇవన్నీ కూడా అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీరు వెళ్తే కనిపిస్తాయి సో ఇవన్నీ చేసిన తర్వాత అక్కడ నుండి ఈ డెమోక్రసీలో అల్టిమేట్గా ప్రజల యొక్క ప్రభుత్వం ప్రజలు అనేక వినతులు దాంట్లో హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కొన్ని ఉన్నాయి ఒకటి ఒక ఇల్లు ఉన్నా ఒక ప్లాట్ ఉన్నా లేకపోతే మీరు అంటున్నట్టు ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు ఎందన్న కొంతమంది ఉన్నవారికి ఈ భూములు అమ్మి ఇప్పుడు విదేశాలకు వెళ్ళేటప్పుడు విద్యార్థుల్ని కొంత భూమిని అమ్మో లేకపోతే బ్యాంకు తనఖా పెట్టో లేకపోతే ఒక మోర్టిగేజో ఏదో ఒక కన్వేయన్స్ ఎనీ టైప్ ఆఫ్ కన్వేయన్స్ సేల్ డీడ్ ఇంకోటో ఇంకోటో చేసి వారు ఆ పిల్లల్ని చదివించుకునేటటువంటి పెళ్లిళ్ళు చేసేటటువంటిది అంటే ఒక సోషల్ లైఫ్ కి కూడా అక్కడ ఉన్నటువంటి 84 గ్రామాల ప్రజలకు ఇబ్బందికరంగా మారింది 100 గ్రామాలు అంటే ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేక కోరికలతో ఉంటారు ఈ 111 జీవో తెచ్చే కంటే ముందు కూడా అక్కడ కొన్ని గ్రామాలు ఉన్నాయి సో ఈ రోజు అందుకే మేము ఏమంటున్నాం అంటే ప్రాణవిత చేవెళ్ళ వీలు డిజైన్ చేసినప్పుడు కూడా ఇక్కడ వరకు నీళ్ల డిజైన్ ఉండింది అందుకే కాళేశ్వరం ఏదైతే వాటర్ ఉందో దాన్ని జంటశల జలాశయాలు నింపుకోవడానికి వీలుగా ఎందుకంటే క్యాచ్మెంట్ ఏరియా కూడా బాగా దెబ్బతిన్నది అక్కడ ఈ నదులలో కూడా నీళ్లు వర్షాకాలం కూడా సరిగా రావట్లేదు అందుకే ప్రభుత్వం చాలా పెద్ద ప్రోగ్రామ్ తీసుకుంది కాళేశ్వరం నది నీటిని అందులో కృష్ణా వాటర్ ఎప్పుడైతే ఈ జీవో 111 తెచ్చినప్పుడు 1996-95 లో తెచ్చినప్పుడు జీవో ఏంటంటే మనకు కృష్ణా నది నీళ్లు మనకు లేకుండే కృష్ణా నది నుంచి ఎలిమినేట్ మాధవరెడ్డి గారి ఏదైతే కాల్వ మనం మంచినీటి వసతి హైదరాబాద్ నగరానికి కొంత మేరకు తెచ్చుకున్నాం అప్పుడు ఈ రెండు జంట జలాశయాల మీద కొంత భారం తగ్గింది లేదంటే మొత్తం మనం డిపెండెన్సీ అంతా కూడా కరువు కాటకాలు వచ్చినప్పుడు అయితే ఈ రెండు జంట జలాశయాలు ఎండిపోయినప్పుడు ఈ బిందెలతోని ధర్నాలు అవన్నీ కూడా హైదరాబాద్ లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిగేది ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు అందులో మనం ఇప్పుడు నగరానికి 4 వైపులా జలాశయాలన్నీ మనం నిర్మాణం చేసుకుంటా ఉన్నాం అంటే నగరంలోని 1 కోటికి పైగా జనాభాకి షామీర్పేటలో ఒక పెద్ద రిజర్వాయర్ అదే రకంగా ఈస్టర్న్ సైడు వెస్టర్న్ సైడు మనం అన్ని 4 దిక్కుల ఒక పెద్ద జలాశయాల నిర్మాణం కూడా మనం తీసుకుంటా ఉన్నాం సో ఇవన్నీ వచ్చిన తర్వాత తాగునీటి వసతి కానీ లేదా కొంత ఇండస్ట్రీస్ కూడా వాటిల్లో నుంచి కొంత నీరు ఇచ్చే విధంగా మౌలిక సదుపాయాల కల్పనలో తీసుకోవడం కానీ ఇప్పటికే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా మనకు పెరిగినాయి సో ఇవన్నిటిని దృష్టి పెట్టుకొని కొన్ని గ్రామాలు ఏదైతే డెఫినెట్ గా జలాశయాలను మనం వాటిని సుందరీకరిస్తూనే ఈ జలాశయం పరిధిలో లేనటువంటి కొన్ని గ్రామాలని ప్రజలని వారి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే చేసినాం ఒకవేళ మా నాయకులకు కొంతమంది భూములు ఉన్నాయని మీరు ఆరోపణ చేస్తే ప్రతిపక్ష నాయకులకు కూడా
అక్కడ 100 ఎకరాలకు పైగా ఉన్నటువంటి నాయకులు ఉన్నారని కూడా మీ పేపర్ వాళ్ళే రాస్తా ఉన్నారు, మీడియా వాళ్ళే చెప్తా ఉన్నారు. ఒక ఆయనకైతే ఏకంగా 200-300 ఎకరాలు కూడా ఉన్నది, ఫామ్ హౌజ్లు ఉన్నాయి ప్రతిపక్ష నాయకుడికి అని చెప్తా ఉన్నారు. సో నేను మీడియా గాసిప్స్ మీద నేను మాట్లాడదలుచుకోలేదు కాబట్టి వాళ్ళ పేరు నేను ఉటంకరించట్లేదు. సో ఆ ఆరోపణలు పసలేని ఆరోపణలు, ప్రభుత్వం యొక్క ప్రభుత్వానికి వచ్చేటటువంటి ప్రజల యొక్క వినూతల మీద తప్పకుండా ప్రభుత్వం పరిశీలన చేస్తుంది. కానీ రాజకీయం కోసం విమర్శలు చేయకుండా ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, దీంట్లో ఇంకా ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేస్తే బాగుంటుంది ఎఫెక్టివ్గా, కోదండరాం గారు చాలా చక్కటి సూచనలు చేసినారు, గతంలో వారికి ఉన్నటువంటి అనుభవాన్ని కూడా చెప్పినారు జరిగింది ఏంటో. తప్పకుండా అటువంటి వారు ముందుకొచ్చి మాకు కొన్ని సలహాలు ఇస్తే ప్రభుత్వం తీసుకొని హుందాగా ముందుకు పోతుంది. ఆ డెవలప్మెంట్ ఏ రకంగా చేయాలో చెప్తే సరిపోతుంది. అక్కడ ప్రజల ఇక్కట్లు తీర్చడానికి మాత్రమే ఈ ప్రభుత్వం ప్రజల యొక్క బాధలు పట్టించుకోవడానికి మాత్రమే వారికి ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. సో మొత్తం మీద అందరే బడాబాబులు, చాలా మంది అన్ని పార్టీల వాళ్ళు రాజకీయ నాయకులకు అక్కడ భూములు ఉన్నాయి అంటున్నారు శ్రీనివాస్ గారు, అంతేనా? డెఫినెట్ గా వారికి కూడా ఉన్నాయి, ప్రతిపక్ష నాయకులకు కూడా ఉన్నాయి. మాకు అంటే మీకు ఉన్నాయి అని ఒప్పుకున్నారు, వాళ్ళకి వారికి ఉన్నాయి, అది మాకు ఉన్నాయి. అంటే అక్కడ ప్రజలు పెద్ద ఎత్తున ఉన్నప్పుడు అక్కడ కొంతమంది రాజకీయ నాయకులు ఉంటారు కదా, డెఫినెట్ గా టీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు. అసలు ఈ జీవో తెచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ ఉండే అటువంటి వారు కూడా ఉన్నారు. సో దీన్ని మనము రాజకీయ కోణం కాదు, భూములు ఎవరికి ఉన్నాయనే లిస్టు దాని గురించి వాళ్ళు ఉన్నాయి కాబట్టి చేయొద్దు కాదు. 84 ప్రజలు ఏదైతే 84 గ్రామాల నుండి ఈ ప్రభుత్వానికి వినతులు ఇచ్చుకున్నారో అనేక, ఇప్పుడు ఇంతకుముందు కోదండరామ్ గారు కూడా చెప్పినారు కదా, ప్రతి మీటింగ్ లో ప్రజలు లేచి లొల్లి చేయడం, ప్లేకార్డులు పట్టుకోవడం, మా గ్రామాల ఇబ్బందులు పట్టించుకోండి అని చెప్పడం, ఇప్పటికే కాలయాపన అయిందని కూడా అంటున్నారు. అంటే ఈ కాలయాపన కేవలం సునిశ్చితంగా పరిశీలన చేసి ఆ మూసి నది సుందరీకరణ, ఈ జంట జలాశయాలలో ఉన్నటువంటి నీటి వారి యొక్క బౌండరీస్ అవన్నీ కూడా చూసుకొని ఈ మురుగునీటిని కూడా సెపరేట్ చేసి ఇవన్నీ కార్యక్రమాలు చేయడానికి మాత్రం ఇంత టైం పట్టింది. ఇది ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసింది కానే కాదు. రైట్, లక్ష్మీనారాయణ గారు, మీ వైఖరి ఏంటి సార్ అంటే జరుగుతున్న పరిణామాలపై? ఇది చాలా సంవత్సరాల నుంచి చర్చ వస్తున్నటువంటి అంశం. సరే, గత ప్రభుత్వాల నుంచి కూడా చర్చ, ఎన్నికలు వచ్చినప్పుడల్లా చర్చ వస్తున్నటువంటి అంశం. ఈ ప్రభుత్వం కూడా గతంలో ప్రకటించినటువంటి విషయాన్ని మనం గమనించాం. మరి మళ్ళీ ఈ ప్రకటన చేస్తూ ఉన్నారు. అసలు ఈ ప్రభుత్వం అంటే సుప్రీంకోర్టులో ఈ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించినటువంటి కమిటీ ఒకటి సుప్రీంకోర్టులో ఇవాళ గ్రీన్ ట్రిబ్యునల్ కేసు ఉన్నటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వం గమనంలోకి తీసుకున్నదా? మరి అటువంటి అంటే స్పష్ట లీగల్గా ఏదైతే వివాదం నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో, అంటే 132,000 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని మరి రేపు తెల్లారి అక్కడ ఏవైతే అక్కడ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు మరి వాటికి సంబంధించినటువంటి విషయంలో ఏమన్నా ఎదురయ్యేటువంటి ఇబ్బందుల విషయంలో మరి ప్రభుత్వం వైపు నుంచి ఏంటి? మరొకటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములు దాదాపు 30,000 ఎకరాల ప్రభుత్వ భూములు కానీ ఇతరత్ర రకాల భూములు ప్రభుత్వానికి అధికారం ఉండేటువంటి పరిస్థితి, ఇవాళ ఖజానా ఖాళీ అయినటువంటి పరిస్థితుల్లో జీతాలు సమయానికి ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో, రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో, పెన్షన్లు కూడా సమయానికి ఇవ్వలేనటువంటి దివాలా తీసినటువంటి స్థితి కనపడతా ఉంది. వీటిలో రిటైర్ వ్యక్తికి ఏడాది దాకా పెన్షన్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదంటే దానికంటే దౌర్భాగ్యం ఏముంటుంది చెప్పండి? దానికంటే దివాళా తీసుకుంటున్నారు. రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకు రిటైర్ అయినాక ఏడాది, నేనేం చెప్తున్నాను, 30,000 ఎకరాలను ప్రభుత్వం మినహాయింపులు తీసి అమ్మకానికి ప్రయత్న ఆలోచనతోనే ఈ రకంగా చేసింది తప్ప, అక్కడ అంటే కొద్దిపాటి ఉన్నటువంటి ఏదైతే భూములు బడాబాబుల చేతిలో చేరంగా ఉన్నటువంటి కొద్దిపాటి రైతులను దృష్టిలో పెట్టుకొని చేసినటువంటిది కాదు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములను అమ్మి సొమ్ము చేసుకోవడానికి కోసమే ఈ ప్రభుత్వం వ్యవహరి ఒక్క అభ్యంతరం తప్ప, లక్ష్మీనారాయణ గారు, ఈ ఒక్క అభ్యంతరం తప్ప, అంటే మీకు ఉంటే గనక అభ్యంతరం ఏదో జీతాలు ఇవ్వడానికో లేకపోతే డబ్బుల కోసమో వెంటనే ఇలా అంటే భూములు అమ్మకాన్ని పెట్టేస్తారని చెప్పి, ఇది కాకుండా మీకు పర్యావరణ పరంగా కానీ ఇతర కారణాలతో కానీ ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయి? స్వప్న గారు ఇందాక వారే చెప్తా ఉన్నారు, రాజకీయ నాయకులు
మరి వారు చెప్పినటువంటి పరిస్థితుల్లోనే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని కూడా మరి ఈ రకంగా అంటే ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్లకు కొంతమంది సన్నిహితులైనటువంటి వాళ్ళు అని 100 ఎకరాలు ధారాదత్తం చేసుకున్నారు అనేటువంటి ఇదైతే ఉందో ఇది అంటే ఒక ఒక రకంగా ఇది రైతులు ప్రజల ప్రయోజనాల కంటే ఆశ్రిత జనుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తమ బినామీలను దృష్టిలో పెట్టుకొని ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో ప్రభుత్వం ఇంకో ఆలోచన ప్రధానమైన ఆలోచన ఇంకోటి ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని అధిగమించడం కోసం దయనీయమైన స్థితిని అధిగమించడం కోసం ఎన్నికల ముందు అటు ప్రజలను ఇటు ఖజానాను నింపుకోవడం కోసం ఈ రకమైనటువంటి ఆలోచన. రైట్, పర్యావరణ పరమైన అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా ఈ అంశంలో? పర్యావరణ పరమైన అభ్యంతరాల విషయంలో గ్రీన్ ట్రిబ్యునల్ నడుస్తా ఉన్నది. ఇక్కడ దీనిపై మీరు రాజకీయ ఆరోపణలు కోదండ రెడ్డి గారు కొన్ని చెప్పారు, మీరు కొన్ని చెప్పారు లక్ష్మీనారాయణ గారు. బీవీ సుబ్బారావు గారు సార్, ఇప్పుడు ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ ఏమైనా దీంతో తలెత్తుతాయా? అంటే ఇటువంటి ఒక మేజర్ డెసిషన్ రాబోయే కాలంలో ఇక్కడ నిజంగానే మరొక కాంక్రీట్ జంగల్ ఇది పూర్తిగా డెవలప్ అయ్యి జరిగితే గనక. అమ్మా, రెండు అంశాలు ఉన్నాయి సార్. పర్యావరణవేత్తలు కనబడగానే పర్యావరణ విషయం చెప్తూ ఉంటారు, అది చాలా సహజం. పర్యావరణంలో ముఖ్యమైనది ప్రధానమైన భాగస్వామి ప్రజలు. నేను ఆ యాంగిల్లో GOCCC1 మీరు మొట్టమొదటి అడిగిన దానికి చెప్తాను. చెప్పండి. తర్వాత పర్యావరణానికి ఎప్పుడూ చెప్తున్నాను. రైట్. 96 నుంచి ఏదైతే GOCCC1 సుప్రీంకోర్టు ఆర్డర్ ద్వారా వచ్చిందో అందులో 84 గ్రామాలని గుర్తించడం జరిగింది. ఆ గ్రామ ప్రజలకు హార్టికల్చర్ అండ్ ఫ్లోరికల్చర్ మిగతా ఫెసిలిటీస్ ఇవ్వాలి అన్నది కూడా పాయింట్ నెంబర్ 1B సెక్షన్లో చాలా క్లియర్గా ఇచ్చారు. 96 తెలుగుదేశం, తర్వాత కాంగ్రెస్, తర్వాత టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, ఆ అంశం గురించి ఎప్పుడన్నా మాట్లాడారు? వాళ్ళకి స్పెషల్, ఇప్పుడు వాళ్ళకి స్పెషల్ ఆర్థిక లాభాలు చేకూర్చాలి అని అంటే అక్కడ మరి ఆర్గానిక్ ఫార్మింగ్ని పెద్ద ఎత్తున వీళ్ళు హార్టికల్చర్లో పెంపొందించవచ్చు కదా, స్పెషల్ స్కీమ్స్ ఇవ్వచ్చు కదా, ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి కదా. ఈ అంశాల్లో ఏది కూడా చర్చించకుండా ఏవైతే పర్యావరణానికి అనుగుణంగా ఉంటాయో రైతు ద్వారా వాటిని ఎప్పుడు కూడా చర్చించలేదు, ఈరోజు చర్చించలేదు. కానీ ఈ 84 గ్రామ ప్రజల్ని మానసికంగా ఆర్థికంగా గత 30 ఏళ్ళుగా ప్రతి ప్రభుత్వం కూడా హింసిస్తూ వచ్చేది, దానికి తోడుగా ప్రభుత్వ అధికారులు చేస్తూ వచ్చారు. రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. రెసిడెన్షియల్ ఏరియాస్కి ఇక్కడ రిస్ట్రిక్షన్ లేదు GOCCC1. ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏముంటుందంటే ఇండస్ట్రీస్ రాకుండా, పొల్యూషన్ రాకుండా ప్రికాషనరీ ప్రిన్సిపుల్లో ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్, మీరు ఇది అమలు పరిచి నేర్చుకోండి అయ్యా అని. ఇందులో ఇంకొక సెక్షన్లో ఏమిచ్చారు అని అంటే మెట్రో వాటర్ బోర్డ్స్ కానీ, JNTU కానీ, సెంట్రల్ యూనివర్సిటీ కానీ ఒక మానిటరింగ్ ఏజెన్సీగా ఉంటుంది. మీరు ప్రవేశపెట్టే స్కీమ్స్ అన్నింటికీ 6 నెలలకు ఒకసారి రిపోర్ట్ ఇస్తుంది అని. అది ఇప్పటిదాకా ఒక్క రిపోర్ట్ మీరు చూపిస్తే నేను నా ప్రొఫెషన్ నుంచి విత్డ్రా అవుతాను. దిస్ ఈజ్ మై ఛాలెంజ్ టు ఆల్ ది పొలిటికల్ పార్టీస్. ఏమిటి మాట్లాడుతున్నారండి? 69లో GO 69లో ఏం చెప్తున్నారు? ఇది మంచినీళ్ళు, ఇది ఇంకా అందించలేదు. 100 సంవత్సరాల కిందట ఎంత అయితే అది 3 లక్షల నుంచి 4 లక్షలకి మంచినీరు అందించిందో, రైట్, ఒక జలాశయ సామర్థ్యం అంతే అది. అది ఈ రోజుకి అందిస్తుంది, ఇంకొక 100 సంవత్సరాలకు కూడా. జనాభా పెరుగుతుందంటే అది అక్షయ పాత్ర కాదు, అది నిర్దిష్టమైన ఇంజనీరింగ్ కొలతలతో తయారు చేయబడ్డ ఒక జలాశయం. అవును. ఇంకొకటి, ప్రధానంగా మన జీవం అన్నీ కూడా డ్రింకింగ్ వాటర్ మీదే వస్తాయి. ఎందుకు నాకు అర్థం కాదు? ఈ జలాశయాలు నిర్మించింది వరదలను అరికట్టడానికి, మంచినీటిని అందించడానికి కాదు.
ఎందుకు అంటే ఆనాటి పాలకులు ప్రతి చెరువుని మంచినీటి చెరువు కింద పెట్టారు 2009 దాకా శంషాబాద్ కాముని చెరువు 2009 దాకా శంషాబాద్కి మంచినీరు అందించింది ఐ కెన్ గివ్ యు ఎ విజువల్ డాక్యుమెంటేషన్ మనం ఏమైనా చరిత్రను చూసామా మాట్లాడామా మనం మన జీవోలని చెప్తున్నామా నిన్నటికి నిన్న గౌరవనీయులైన మంత్రి గారు చెప్తున్నారు 84 గ్రామాల్లో రిస్ట్రిక్షన్స్ జరుగుతాయి అన్న ఎప్పుడు రిస్ట్రిక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు కానీ వాళ్ళకి ఒక కన్జర్వేటివ్ జోన్లో కన్జర్వేషన్ జోన్లో ఎటువంటి మనము ప్యాకేజెస్ ఇవ్వగలుగుతాము అన్న దాన్ని ఎప్పుడన్నా చర్చించామా లేదే ఎప్పుడు చర్చించలేదు ఇప్పుడు చర్చించడం లేదు దాని చాలా దౌర్భాగ్యం అమ్మా ఇది ఇదంతా ఏమనిపిస్తుంది అంటే తొందరపాటుతనంలో ఎక్కడో ప్రభుత్వానికి మటుకు సరైన సలహాదారులు లేరు అన్నది ఖచ్చితంగా చెప్తాను 2014 నుంచి ఈ రోజు దాకా ఒక క్లారిటీ తోటి జీవో తీసుకురాలేని ఈ ప్రభుత్వం సలహాదారులందరినీ బయటికి పోతుంది రైట్ ఇక్కడ సూటి సూటిగా చెప్పారు తాడూరు శ్రీనివాస్ గారు ఇప్పుడు చెప్పండి జీవో ఎత్తివేత వల్ల అంటే దీంతో మీరు ఏంటి మీ ప్రణాళిక ఏమిటి ఏం జరుగుతుందని మీరు భావిస్తున్నారు ఒకటి స్వప్న గారు పర్యావరణవేత్తల యొక్క వారు ఆ కోణంలోనే చూడడం జరుగుతుంది దాంట్లో తప్పేం లేదు అయితే ఈ మారుతున్నటువంటి పరిణామ క్రమం మనం అక్కడ ఇప్పుడు 84 గ్రామాలు ఎట్లా వచ్చినాయి అది కూడా చెప్పాలి అంటే జలాశయాలు ఇప్పుడు అంతకుముందే ఈ గ్రామ కంఠాలు ఏ సంవత్సరం నుంచి ఉన్నాయి ఎన్నేళ్ళ నుంచి ఉన్నాయి జలాశయాలలో ఎప్పుడు నీరు ఆ గ్రామాలు మునిగినాయా లేదా ఇదంతా కూడా అక్కడ కొంత సైంటిఫిక్ ఇవన్నీ జరిగిన తర్వాతనే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది సో తప్పకుండా ఈరోజు మేము మూసీ నదిని మొత్తం ప్రక్షాళన చేసి 1000 కోట్ల రూపాయలతో మూసీ నది అంటేనే ఈ 2 జంట జలాశయాలు అలిగెళ్ళిన తర్వాత మూసీలో కలుస్తూ ఉంటాయి సో ఇప్పుడు మనకు పిండ మనమే చూసినాం జంట జలాశయాలు ఎన్నిసార్లు ఎండిపోయి నగరానికి దాహార్తిని తీర్చలేక మనం అప్పుడు కృష్ణా నది నుంచి కదా మళ్ళీ రివర్స్ తెచ్చుకున్నాం ఇప్పుడు మూసీ నది సఫిషియంట్ నీళ్లు వికారాబాద్కి వెళ్ళి పొయ్యేటి మనకు సరిపోయి ఉంటే ఆ నది గనక ఈ వీరి ప్రభుత్వాలు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఇక్కడ వక్తలు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ సో బీజేపీ అంటే ఆ రోజు టీడీపీతో ఎలియన్స్ ఉన్నందుకు అంటున్నా నేను సో ఈ రోజు ఆ మూసీ నది కనుక పరివాహక ప్రాంతం మంచిగా ఉండి ఆ నది కనుక మంచిగా ఉంటుంటే ఆ నదితోనే ఆ జలాశయాలు నింపుతాం ఎక్కడో కృష్ణా నుండి రివర్స్ హైదరాబాద్కు తీసుకొచ్చి ఈ జలాశయాలని మనం హైదరాబాద్కు నీళ్ళు అందిస్తూ ఉన్నాం ఇది గమనించాలి ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల యొక్క సంక్షేమం దృష్ట్యా పర్యావరణం దృష్ట్యా అన్నీ కూడా ఒక తండ్రి తల్లి లాంటి పాత్ర పోషిస్తూనే ముందుకు పోతాయి అపనమ్మకాలు ఉండొచ్చు కాక సంశయాలు ఉండొచ్చు కాక తప్పకుండా వాటిని నివృత్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎవరు పర్యావరణవేత్తలు కానీ ప్రతిపక్షాలు కానీ ఒకసారి గ్రౌండ్ రియాలిటీ కూడా అక్కడ పోయి తెలుసుకొని ఈ రోజు ఉన్నటువంటి నదులు అక్కడ ఉన్నటువంటి ఏది ఆ జలాశయాల యొక్క స్థితిగతులు కానీ అక్కడ ప్రజల యొక్క గ్రామాలు కానీ ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఆ గ్రామాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి మనం చెరువులోకి ఏం పోవట్లేదు ఆ రోజు ఇక్కడ వాటర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టీఎల్కి మనం లోపలికి ఏం పోవట్లేదు దానికి కొంత మనం మార్కింగ్ కూడా చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఒకవేళ డిపిఆర్లు కానీ ఇవి కానీ ఆ ప్రభుత్వం దగ్గర ఇన్ఫర్మేషన్ కానీ తీసుకొని వాళ్ళు కరెక్ట్ లెక్కలతో సహా మాట్లాడితే ఇక్కడ నేను తప్పకుండా వారికి సమాధానం ఇచ్చేవారు కానీ వారు వేగ్గా అంటే ప్రభుత్వం చేసే ప్రతి చర్యని తప్పు పట్టాలని మిషన్ కాకతీయ చేసే చెరువులు దొడతామంటే దాంట్లో మేము కొబ్బరికాయ కొట్టకముందే దీంట్లో అవినీతి ఉంది అని మాట్లాడతారు మిషన్ భగీరథ చేస్తే ఇంకా ఏడొస్తున్నాయంటే ఆ ప్రతిపక్ష నాయకుడు ఇంట్లో పోయే నల్లిపితే నీళ్ళు వచ్చినాయి వారే తప్పు ఒప్పుకునే వారి పార్టీ జానారెడ్డి గారు సో ఈ రకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా సో ఈ రకంగా ప్రతిపక్ష నాయకులు ప్రతిదీ విమర్శించడం అత 24 గంటల విద్యుత్ కనుక ఇస్తే మేము ఈ సభలో ఏమో చేస్తామని చెప్పి ఆ రోజు ప్రతిపక్ష నాయకులు మాట్లాడారు ఈరోజు రియాలిటీ 24 గంటల విద్యుత్లో ఉన్నాం సో ఆ అనేక విషయాలలో మమ్మల్ని ఈ రకంగా ప్రారంభంలో మేము ఏది మొదలు పెట్టినా అశుభం పలుకుతారు ఆ తర్వాత మమ్మల్ని మెచ్చుకుంటారు కేంద్రమైనా అంతే అక్కడ తింటారు అక్కడ అవార్డులు ఇస్తా ఉంటారు కాబట్టి నేను లక్ష్మీనారాయణ అన్నకు ఒకటే నేను చెప్పేది కేంద్రం ఈ రోజు మీరు ఉన్నారు ఇవాళ మీరు జీతభత్యాలు అంటున్నారు ఇవాళ మేము ఇయ్యకపోతే మీరేమన్నా తెచ్చిచ్చేటోళ్ళ
మన ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అందుకే కదా ఈ రోజు భారతదేశంలో అంటారు హైదరాబాద్ లో 4 గల్లీలలో గోధుమ 160 లీటర్ ఇవ్వాలి పర్ హెడ్ మీ ఇంటికే గోధుమ రాష్ట్రం 160 లీటర్ పర్ హెడ్ అని ఓ ఎంత మందికి ఇస్తున్నారు మీరు చెప్తా ఉన్నారు మీరు మోస్ట్ ఇప్పుడు గది కాదండి డ్రింకింగ్ వాటర్ ఒక్క నిమిషం లక్ష్మీనారాయణ గారు మీరు చెప్పిన నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన మూసీ నదిని మొత్తం ఉద్ధరించినట్టుగా మాట్లాడుతున్నారు మూసీ నది మార్పు ఏమొచ్చింది ఒక బోర్డు ఒక చైర్మన్ అంటే ఇవన్నీ కూడా ప్రజలకు వినడానికి ఇప్పుగా మాట్లాడడం తప్ప ప్రజలను మోసం చేయడం తప్ప ఈ రకమైనటువంటి వ్యవహారం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. రైట్, జియో 111 ఎత్తివేత ఎవరికి లాభం ఎవరికి నష్టం ఇదే అంశంపై మాట్లాడుతున్నాం. మొత్తం మీద జియో 111 గురించి చాలా మందికి ఇప్పటికే తెలుసు. ఈ చర్చ కొంతకాలంగా జరుగుతోంది. 111 కిందకి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ పరిధిలోని 84 గ్రామాలు వస్తాయన్న విషయం కూడా తెలుసు. ఇదంతా బయో కన్జర్వేషన్ జియోగా ఉంది. సో ఈ ప్రాంత విస్తీర్ణం 538 చదరపు కిలోమీటర్లు. సో మొత్తం మీద ఈ జియో ఎత్తివేత వల్ల నిజంగా కొంతమంది బడాబాబులు అలాగే కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలు మాత్రమే బాగుపడతారా? దీనివల్ల పర్యావరణానికి ఎటువంటి నష్టం జరుగుతుంది? అసలు ప్రభుత్వం ఏం ఆలోచించి ఇటువంటి ఒక నిర్ణయం తీసుకుంది? ఇది ఎన్నికల స్ట్రాటజీనా లేక ఖజానా ఖాళీ అయిపోయి డబ్బు చేసుకునేందుకు ఒక విధమైన మార్గం అనుకోవాలా? ఇదే అంశంపై మాట్లాడుతున్నాం. బీవీ సుబ్బారావు గారు పర్యావరణవేత్త మనతో మాట్లాడుతూ ఉన్నారు. సార్, సుబ్బారావు గారు, బ్రేక్కి ముందు మీరు విన్నారు ఆర్గ్యుమెంట్స్, ఏమంటారు సార్? అంటే నేను పెద్దలందరికీ ఒకటే చెప్తున్నాను, అంటే ఎన్నో అంశాలు ఉంటాయి, కొన్ని కంపల్షన్స్ మన బ్యాక్గ్రౌండ్స్ కారణంగా మాట్లాడుతూ ఉంటాం, కానీ కొన్ని ప్రధానమైన మౌలికమైన విషయాలు మనం చర్చించుకోవాలి. ఎందుకనంటే క్యాచ్మెంట్ ఏరియా పరివాహిత ప్రాంత అభివృద్ధులు అన్నది ఇంటర్నేషనల్గానే గైడ్ లైన్ ఉంది. ఆ గైడ్ లైన్ ప్రకారంగా ఏవైతే మంచినీరు కానీ వదనీటిని కానీ అరికట్టే జలాశయాలకి ఆ పరివాహిక ప్రాంతాల్లో ఎటువంటి ప్రొటెక్షను కన్జర్వేషను అండ్ లైవ్లీహుడ్ తీసుకోవాలో నిర్దిష్టమైన రూల్స్ కూడా ఉన్నాయి. మొట్టమొదటగా ఇది చాలా బయోడైవర్సిటీ రిచ్ ప్లేస్. 84 గ్రామాల్లో బయోడైవర్సిటీ రిజిస్టర్స్ ఉన్నాయా? లేవు. రేపు పొద్దున ఇవే ఔషధ మొక్కలు బిల్డింగ్ల కింద పోతాయి. రిజిస్టర్ ఉందా? దేర్ ఇస్ నో రికార్డ్ ఆఫ్ దిస్. ఎవరికి తెలుసు అండి పరివాహిక ఎలాంటి ప్రణాళిక చేయాలి అన్నది? ఇట్ ఈస్ మై ఛాలెంజ్ సార్. బయోడైవర్సిటీ ఉందా? లేదు. 96లో ఏదైతే నేటివ్ జనాలు ఉన్నారో ఆ ప్రాంతం ప్రజలు వాళ్ళది ఆధార్ కార్డ్ ద్వారా సిట్టింగ్ జడ్జి మీరు సర్వే ఎంతసేపు ఎందుకు భావిస్తుంది అంటే మేడం నేను చెప్తున్నాను, టుడే న్యూయార్క్ సిటీ ప్లీజ్ కోదం రామరెడ్డి గారు న్యూయార్క్ సిటీ వాటర్ సప్లై సిస్టమ్ ఇస్ త్రూ ది లేక్. శాన్ ఫ్రాన్సిస్కో వాటర్ సప్లై సిస్టమ్ ఇస్ త్రూ ది లేక్. వీ హ్యావ్ సర్టన్ ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ ఆన్ ద క్యాచ్మెంట్ ఏరియా డెవలప్మెంట్. మనం వాటిని ఏమన్నా చూస్తున్నాం, మూసీ నదిని ఉద్ధరిస్తున్నాం అని అంటాం. మనము చేవేళ్ల దగ్గర సిక్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ని షిఫ్ట్ చేస్తున్నాం, కెమికల్ ఇండస్ట్రీ మనం అది ఉద్ధరిస్తున్నామా? వెనక్కి వెళ్తున్నాం. మనం ఒక క్షుణ్ణమైన ప్రణాళిక రావాలి. ప్రభుత్వం ముందు పెట్టేది ఏమిటి అని అంటే ప్రభుత్వానికి ఎప్పుడు మంచి దృష్టి ఉంటుంది, వాళ్ళకి సలహాలు ఇచ్చే వాళ్ళకే సరైన దృష్టి ఉండాలి, వాళ్ళ స్వార్థం కూడా ఉంటుంది.
మీరు దాన్ని గుర్తించుకోవాలా గ్రహించుకోవాలా శ్రీనివాస్ గారు, అది చాలా ముఖ్యం. మేమేదో మీకు మీ మీద మీకు అడ్డం పడుతున్నాం చేస్తున్నాం అన్నది కాదు. ఇంటర్నేషనల్గా పరివాహిక ప్రాంతాల్లో ఎటువంటి అభివృద్ధులు ఉండాలన్న, ఇంటర్నేషనల్గా బిల్డింగ్ కోడ్స్ ఉన్నాయి. సో మనం బిల్డింగ్ కోడ్స్ ఉన్నాయా, వెబ్సైట్లో ఉందా? ఈ 69 తర్వాత హై కమిటీ రిపోర్ట్ పబ్లిక్ డొమైన్లోకి వచ్చిందా? ఏదీ రాలేదు. ఒక పెద్ద మనిషి సంతకం పెట్టి ఆంధ్రాకి వెళ్ళాడు, మళ్ళీ తిరిగి వచ్చాడు, 3 రోజుల తర్వాత అన్నీ ఎత్తేస్తున్నామని చెప్పేస్తున్నారు. అంటే ప్రభుత్వాన్ని ఎవరైనా బ్లాక్మెయిల్ చేయించి చేయిస్తున్నారా? శ్రీనివాస్ గారు, ఈ ఛానల్ ద్వారా మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది సోమవారం మంగళవారం కల్లా కొత్త జీవోని మీరు తీసుకురండి. లెట్ అస్ హ్యావ్ డిబేట్ ఆన్ దట్, ప్రజలు పర్యావరణం. అప్పటిదాకా నేను మాట్లాడను, నేను సెలవు. దిస్ ఈజ్ అన్ అన్ఫార్చునేట్ థింగ్. మనము రాష్ట్రము మన నగరానికి మన జంట చేయాలి. నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి కాదు గౌరవనీయులైన మంత్రి గారు ఏమన్నారు, 3 జలాశయాల్ని సమన్వయపరుస్తారు. 3 జలాశయాల్ని సమన్వయపరిచేది బుల్కాపూర్, వరదనాల, పిరంగినాల. ఈ రెండింటిని నాశనం చేసిన తర్వాత ఇంకా సమన్వయం ఏం చేస్తారు? రైట్, డూ వీ హ్యావ్ ఎనీ రికార్డ్, ట్రాక్ రికార్డ్ ఫర్ ద లాస్ట్ 9 ఇయర్స్? ఒక్క చిన్న చెరువునన్న మనం నీటి క్వాలిటీని మనం ప్రొటెక్ట్ చేశామన్న? లెటస్ టేక్ సరూర్ నగర్ ఆర్ దుర్గం చెరువు ఆర్ అమీన్పూర్, ఏ ఒక్కదానిదన్నా ట్రాక్ రికార్డ్ నాకు. అమీన్పూర్ లేక్ 2018లో ఇదే రాష్ట్రం నేషనల్ బయోడైవర్సిటీ దానికి గుర్తింపు ఇచ్చింది. ఇదే రాష్ట్రం వారం రోజుల కిందట అదే చెరువులో 39 అంతస్తుల బిల్డింగ్ కట్టచ్చు. ఏమిటండి అంటే మనం ఇచ్చిన వాగ్దానాలను మనమే గౌరవించాలి, ఇంకా ప్రజలు ఎలా నమ్ముతారు? రైట్ సార్, ప్లీజ్ ప్లీజ్ లుక్ ఇన్ టు దీస్ ఇష్యూస్, దే ఆర్ మేజర్ ఇష్యూస్. అండ్ ఐ డు నాట్ వాంట్, ప్రజలు ప్రకృతి రెండు సమన్వయంగా, పరివాహిక ప్రాంతము బెనిఫిషరీస్ చెరువు కింద వాళ్ళు వీళ్ళు కూడా సస్యశ్యామలంగా సుస్థిరంగా ఆరోగ్యంగా ఉండాలి. అలాంటి బ్యాలెన్స్ రండి, ఐఎమ్ ఓపెన్ ఫర్ డిస్కషన్. థాంక్యూ సో మచ్ సౌమ్య గారు. కోదండరెడ్డి గారు ఇక్కడ మీరు బివి సుబ్బారావు గారి అంటే నిజంగానే మనోవేదన అని చెప్పాలి. ఆయన ఎందుకంటే చాలా ఆవేదన చెందుతూ చెప్పారు, అంటే పర్యావరణానికి ఇటువంటి హాని జరుగుతుందని. కొంత రాబోయే రోజుల్లో అయినా కసరత్తు చేసి మరోసారి చర్చకు రమ్మని కూడా పిలిచారు. రైట్ కోదండరెడ్డి గారు, దీనికి నిజంగానే ఇది ఎవరు బాగుపడతారు, ఎవరి భూములు ఎక్కడున్నాయి, ఇవన్నీ ఆ స్టేజ్ నుంచి మనం దాటుకుంటూ వచ్చి నిజంగానే ప్రభుత్వం అభివృద్ధి వైపు అడుగులు వేద్దాం అనే ఒక సంకల్పం ప్రకటించింది. అంటే ఇది నిజంగా ఒక మరొక నగరం తయారయ్యేంత భూమి అక్కడ ఉంది, దాన్ని సరిగ్గా సద్వినియోగపరచుకుంటే ఇలా జరుగుతుందనే ఒక సంకల్పం ఉన్నట్టు కనిపిస్తుంది ఇంతవరకు మనం విన్న ప్రకారం. కోదండరెడ్డి గారు మీరు ఏమంటారు సార్? ఇప్పుడే బివి సుబ్బారావు గారి కామెంట్స్ కూడా విన్నారు. అమ్మా, ఇప్పుడు సుబ్బారావు గారు లాంటి పెద్ద మనుషులు ఉన్నారు కాబట్టి ఆ మాత్రమేనా రాజకీయ పార్టీలు జాగ్రత్తగా వాళ్ళ విధులు నిర్వహిస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక మాట, నేను రాజకీయ కోణం గురించి ఒక్కొక్క మాట మాట్లాడిన తర్వాత మిగతా విషయం మాట్లాడతాను. ఇప్పుడు ఇక్కడ నిన్న క్యాబినెట్ మీటింగ్ లో ప్రకటించడం వల్ల దీంట్లో ప్రగాఢమైన అనుమానాలు ఏమిటంటే ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న 84 గ్రామాల ప్రజల అంటే చిన్న సన్నకారు రైతుల భూములన్నీ కూడా 70-75% భూములన్నీ కూడా వేరే వాళ్లకు ట్రాన్స్ఫర్ అయినాయి. ఆ ట్రాన్స్ఫర్ అయిన వాళ్లలో రాజకీయ నాయకులు ఉన్నారు, బిల్డర్స్ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. అంటే నేను ఎందుకు ఈ మాట మనవి చేస్తూ ఉన్నానంటే మొన్ననే నేను ఈ మధ్యన నాకు దానిపైన బాగా అవగాహన ఉంది. కోత్వాల్ కూడా పోయినామా, కోత్వాల్ కూడా పోతే ఒక సైంటిస్టులు ఆ సుబ్బారావు గారు తెలుసు, లుబ్నా గారు నాతో బాగా ఒత్తిడి పెడితే అందరం కలిసి పోయి చూస్తే అక్కడ పరిస్థితి ఏమిటంటే పూర్వము ఏ నీళ్ళైతే హిమాయత్ సాగర్కు వచ్చేటివో క్యాచ్మెంట్ ఏరియా నిజాం కాలంలో నిర్మించిన కాలువ నుంచి ఇప్పుడు ఏమొస్తున్నాయంటే డ్రైనేజ్ నీళ్ళు వస్తున్నాయి. రైట్. రెండవ విషయం ఏంటంటే ఎఫ్టీఎల్లో ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏర్పాటు చేసి ఉన్నాయి, రాళ్ళు బాతున్నాయి, అందులో
మంత్రులు మాజీ మంత్రుల ఫామ్ హౌసులు ఉన్నాయి. మొన్న పెద్ద వర్షం వచ్చినప్పుడు తూములు దీపించి ఆ నీళ్లు ఖాళీ చేపించారు వాళ్ళ ఇళ్ళు కాపాడుకోవడానికి. అమ్మా నేను ఒట్టిగా అపవాదం చేస్తలేను, నా దగ్గర ఆధారాలతో మాట్లాడుకుని, ఇకపోతే రాజకీయ కోణం పక్కన పోతే నేను ఒకటే మాట, నాకు అనుమానం ఉన్నది ఏంటంటే ఇప్పటికే చాలా శాతం భూములన్నీ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. అమాయకమైన రైతులకు మిగిలింది ఏమిటంటే అక్కడో ఇక్కడో 2 ఎకరాలు ఒకరో మిగిలింది. దీని విషయంలో జంట నగరాలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రకృతి ఎప్పుడు కూడా ఒక రకంగా ఉండదు, కరువు కూడా వస్తుంది, కరువు గతంలో వచ్చింది. గండిపేట చెరువు ఉస్మాన్ సాగర్ ఎండిపోతే చాలా మంది ముస్లింస్ వెళ్ళి అక్కడ ప్రార్థన చేసిండ్రు, దేవుడా ఈ చెరువు నింపు అని చెప్పి. అట్లాంటి సందర్భాలు కూడా మనం చూసినాం. అందువల్ల ప్రకృతి ఎప్పుడు కూడా మనకు అనుకూలించదు. ఈ రాష్ట్రంలో కరువు వచ్చిన సందర్భాలు ఉన్నాయి, అతివృష్టి వచ్చింది, అనావృష్టి కూడా వచ్చింది. రేపు అందుకే భావి భవిష్యత్తులో ఈ హైదరాబాద్ మహానగరానికి కావలసిన డ్రింకింగ్ వాటర్ విషయంలో కృష్ణా వాటర్ అయిపోయింది, గోదావరి వాటరు ఇవన్నీ కూడా చూస్తే ఈ పెరుగుతున్న నగరానికి ఇంకా డ్రింకింగ్ వాటర్ గురించి అనేకమైన నిర్ణయాలు తీసుకోకపోగా ఉన్న చెరువులను 130 ఎకరాలు అక్కడ ఏదో పట్టణం కడతాము అనే మాట్లాడము, ఇది లోతుగా చర్చ జరగలేదు అనే మాట నేను శ్రీనివాస్ గారికి మనవి చేస్తా ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలలో అందరిలో అనేకమైన అనుమానాలు ఉన్నాయి. ఇదంతా ఉన్న వాళ్ళకే ఈ భూమి అందేటట్టుగా ఈ మీరు రద్దు చేసిన జీవో వల్ల ఖచ్చితంగా జరుగుతుంది. దీన్ని ఇప్పుడే జాగ్రత్త పడండి. సుబ్బారావు గారు ఏమన్నారు, మీరు కొత్త జీవో తీసుకురండి అప్పుడు మాట్లాడతా అన్నారు. రైట్ శ్రీనివాస్ గారు, అంటే ఇక్కడ రెండు రాజకీయ పరమైన కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి, అంటే ఎవరు బాగుపడడానికి ఎందుకు జరుగుతోంది ఇది అని. రెండోది నిజంగానే పర్యావరణ పరమైన విషయాలన్నీ కూడా చర్చించి దానికి ఒక ప్రణాళిక ఉన్నదా. మూడోది ఇప్పుడు తాగునీటి అవసరాల కోసం రాబోయే రోజుల్లో మీ ప్రణాళిక ఏంటో చెప్పి. సో మొత్తం మీద ఈ జీవో 111 ఎత్తివేత వల్ల మీరు ఏం చేద్దామనే ప్రకటన, అంటే సంపూర్ణంగా కూలంకషంగా చర్చించి ఏమిటి మీ భవిష్యత్ ప్రణాళిక శ్రీనివాస్ గారు? ఒకటి మీరు అడిగింది ఆల్టర్నేటివ్ మెజర్స్, అదే తాగునీటి వ్యవస్థ రేపు ఎట్లా అనేది, కరువులు వస్తే ఎట్లా అనేది నేను ఇంతకుముందు చెప్పిన మళ్ళీ ఉటంకిస్తా ఉన్నాను. ఆల్టర్నేటివ్ మెజర్స్ తీసుకున్న తర్వాతనే ఈ ప్రభుత్వం, మీకు తెలియదు కాదు శామర్పేటలో మేము ఆల్రెడీ ఇదవుతా ఉంది రిజర్వాయర్, తర్వాత కృష్ణానది నీళ్లు హైదరాబాద్ నగర ప్రజలు తాగుతున్నారు అనే విషయం వారు చెప్పట్లేదు. రెండోది ఏంటంటే మీరు అన్నది వాస్తవం, కృష్ణానది జలాల కంటే ముందు ఈ రెండు జంట జలాశయాల మీదనే ఆధారపడి నగరం అంతా ఉండేది. సో మూడోది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు 111 జీవో ఎప్పుడు వచ్చిందండి, 1996. మరి అంతకుముందు పరిస్థితి ఏంటి? 111 లేకముందు మరి ఎన్నిళ్ళు వచ్చినాయి, ఎట్లొచ్చినాయి? సో ఈ రకంగా అక్కడికి వారు అంటా ఉన్నారు ఎఫ్టిఎల్ లెవెల్లో కూడా వచ్చినాయి అనేది. మేము వచ్చింది 8 ఏళ్ళే కదా, ఈ 8 ఏళ్ళలోనే మొత్తం మేము అక్కడ అంతా ఇదైపోయిందా? సో నేనేమంటున్నా, మరి ఆ పరిపాలనలో 111 జీవో తెచ్చింది వాళ్ళే, మళ్ళీ దాన్ని ఎత్తివేయమని అడిగింది వాళ్ళే. సో ఆ రకంగా జరిగింది. ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, నగరానికి తాగునీటి వ్యవస్థ గురించి ఆ రెండు జంట జలాశయాలని నిర్మించడం జరిగింది. తాగునీటి అవసరాలు ఇప్పుడు ఒకవేళ వాటిల్లో నీళ్లు లేకపోతే, ఇప్పుడు నీళ్లు ఆ రెండు పుష్కలంగా ఉంటున్నాయి, ఒకవేళ దాంట్లో లేకపోయినా ఆల్టర్నేటివ్ మెజర్ కింద మనం కృష్ణా వాటర్ కానీ గోదావరి కాళేశ్వరం నీళ్లతో పాటు ఆ రెండు జంట జలాశయాలను నింపే ప్రయత్నం చేస్తామని చెప్తున్నాం. సో ఆ రకంగా కాళేశ్వరం జలాలతో నింపుతూ మూసీ నదిని కూడా మనం ఆ రకంగా వదిలేయట్లేదు. మూసీ నదిని కూడా మనం వికారాబాద్ నుంచి క్యాచ్మెంట్ ఏరియాని అంతా కూడా క్లీన్ చేసుకుంటూ వచ్చి తాగుని మూసీ నదిని తాగునీటి వ్యవస్థ లాగా మార్చేటటువంటి ప్రయత్నం. అది చేయడానికే కదా కోట్ల రూపాయలు పెట్టి డ్రైనేజ్ పైప్ లైన్ సెపరేట్ వేస్తా ఉన్నామని చెప్తా ఉన్నాం. ఇవన్నీ హైడింగ్ చేస్తూ పొలిటికల్ కామెంట్స్ మాత్రమే చేస్తా ఉన్నారు. అందుకు నేను అభ్యంతర పెట్టిన పర్యావరణ పరిరక్షణ ప్రజల యొక్క ప్రభుత్వం సమదృష్టితోనే పర్యావరణ వేత్తల ఏమంటారు, అది ఆమోదం మీరు పొందలేకపోయారు అనేది వాస్తవం. ఇక్కడ శ్రీనివాస్ గారు పొలిటికల్ ఆర్గ్యుమెంట్స్ పక్కన పెడితే ఎన్వైరన్మెంటలిస్ట్ నిజంగా ఎందువల్ల మీతో నిలబడి మీరు చేస్తున్న మంచి పనులు, ఎందుకంటే మీరు మరి అభివృద్ధి అంటున్నారు, అభివృద్ధిని ఎవరు తెలిసి తెలిసి అడ్డుకోరు, ఎందువల్ల మీరు సుబ్బారావు గారు అంత స్ట్రాంగ్ గా చెప్పాల్సి వచ్చింది చెప్పండి. యా అందుకు నేను ఒక రిక్వెస్ట్ మీతో కూడా ఏంటంటే, ఈ పొలిటికల్ లీడర్స్ కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఎవరైనా ఇరిగేషన్ అధికారులను కానీ లేదా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కూడా ఒకరిని కూర్చోబెట్టి
అక్కడ ఉన్నటువంటి మూసీ నది లేక్ దగ్గర మేము ఏదైతే మురుగునీటి కాల్వలు సెపరేట్ గా తీస్తా ఉన్నాం, ఆ కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి అధికారులతో కానీ ఒక టెక్నికల్ డిబేట్ పెట్టండి. తప్పకుండా అనేక విషయాలు బయటకు వస్తాయి, సూచనలు వస్తే తీసుకుందాం అంటున్నాం కదా. ఈ ప్రభుత్వానికి భేషజాలు ఏం లేవు, మేము ఎవరైనా సూచనలు వస్తే తప్పకుండా తీసుకుంటే. ఇవన్నీ చేసిన తర్వాత ఇది జియో రద్దు ప్రకటన రావాల్సింది. ఇవన్నీ చేసి కసరత్తు ఒకవేళ రెడీగా ఉంటే అది మీరు ప్రజలకు ప్రకటించాలి. కలుపుకుపోతే తప్పకుండా ఐ థింక్ మీకు రాజకీయ పరమైన ఆరోపణలు లేకపోతే ప్రత్యారోపణలు నడుస్తూనే ఉంటాయి. ఆ వాటికి కూడా సమాధానం చెప్తూ వీటిని అయితే ఫస్ట్ అడ్రస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. నేను ఏమంటున్నానంటే వీరు మేము ఏం చేసాము ఆల్టర్నేటివ్ మెజర్స్ అనేది ఆ విషయాన్నే మాట్లాడట్లేదు. మేము నాలుగు దిక్కుల నగరానికి నాలుగు జలాశయాలను నిర్మాణం చేస్తా ఉన్నాం, అతిపెద్ద రిజర్వాయర్లు అని చెప్పాను. దాని మీద ఏం చెప్పట్లేదు వీళ్ళు, అది ఆల్టర్నేటివ్ మెజరే కదా. కృష్ణానది నీళ్లు వచ్చినాయి 1996, తర్వాత మనం ఎలిమినేట్ మాధవరెడ్డి గారి కాల్వ ఏదైతే వచ్చిందో అది తాగునీటి అవసరాలను తీరుస్తుందా లేదా అది మాట్లాడట్లేదు. రేపు శ్రీనివాస్ గారు ఎందుకు ఇవన్నీ సరే నాలుగు దిక్కులు నిర్మాణం చేస్తున్నారు, ఎందుకు 111 జీవో ఉద్దేశం? ఎందుకు 111 జీవో అంటే అక్కడ ఉన్నటువంటి 84 గ్రామాల యొక్క ప్రజలు ఏదైతే ఉన్నదో, గ్రామానికి సగటు కదా మనం 5,000-6,000 మందిని పెట్టుకున్నా, ఇలా 100,000 జనం అక్కడ ఏమంటే పిల్లల్ని చదివించుకోవడానికి ఆ ప్రాపర్టీ పనికి రాకుండా, ఆ ప్రాపర్టీ ఒకరికొకరు అవసర నిమిత్తం ఏదైనా కన్వేయన్స్ ఐదర్ సేల్ డీడ్ ఆర్ గిఫ్ట్ డీడ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి నేచర్ ఆఫ్ ద డాక్యుమెంట్, సో అవి ఏమైనా చేసుకొని ఆ పిల్లల్ని చదివించుకోవడానికో పెళ్లిళ్ళు చేయడానికో లేదా వారికి ఆపద ఏదైనా వచ్చినప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు సార్ ఏదైతే డబ్బులు సమకూర్చుకోవడానికి ఆ ప్రాపర్టీస్ ఏ రకంగా కూడా పనికి రావట్లేదు. సో వారు కొంతమేరకు రిక్వెస్ట్ పదే పదే చేస్తా ఉన్నారు, మీరే అన్నారు కదా గతంలో చేసినారు ప్రభుత్వాలని ఇప్పుడు కూడా చేసినాం, ఇది లాంగ్ పెండింగ్ పెట్టినారు, ఇన్ని రోజులు తాత్సారం చేసినారు అని కూడా ఒకవైపు మీరే అంటున్నారు, ఒకవైపు ఇప్పుడే ఎందుకు ఇచ్చినారని మనం క్యాబినెట్ లో ఇవన్నీ చర్చలు చేసిన తర్వాత సార్ శ్రీనివాస్ గారు మరి ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది సార్? అంటే ఇది ఇష్యూ నడుస్తుంది కదా చాలా రోజుల నుంచి. మీరు అమాయకంగా అడిగినా మీరు అమాయకులు కాదు కదా, ఈ రాష్ట్రంలో ఒక సీనియర్ జర్నలిస్ట్. మీరు నేనేమంటున్నానంటే తప్పకుండా సరే మీ ప్రయత్నం ఏదైతే ప్రజలకు అనుమానాలు ఉంటాయో, ఈ ప్రతిపక్ష పార్టీలకు అనుమానాలు ఉంటాయో వాటిని నివృత్తి చేస్తూ ముందుకు పోవాల్సిన బాధ్యత ఉంటుంది. మీలాంటి వల్ల డిబేట్ల వల్ల ఈ అవకాశం వచ్చింది. నేను అందుకే ఏమంటున్నానంటే కొంత ఎక్స్పర్ట్స్ ఈ సబ్జెక్ట్ రిలేటెడ్ మా ప్రభుత్వంలో కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారిని ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే కాల యాదవ్ గారు ఉన్నారు, వారిని ఒకసారి పిలవండి, లేదా కన్సర్న్ వాళ్ళని డిబేట్స్ కు పిలవండి, అక్కడ లీడర్స్ ని ప్రతిపక్ష నాయకులు కూడా అక్కడ వాళ్ళని ఎవరినైనా పిలవండి. ఇప్పుడు బీజేపీ పార్టీ గానీ ఇప్పుడు కోదండ రెడ్డి అన్న మాట్లాడుతున్నారు, కానీ స్థానికంగా ఉన్న బీజేపీ నాయకులు ఏమంటున్నారు, కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారు, అది చెయ్యాలని మాకు వినతి పత్రాలు ఇస్తున్నారు, ప్రజల్ని రెచ్చగొట్టారు. శ్రీనివాస్ గారిని అడుగుతా ఉంది, వారు జలాశయాల పరిరక్షణకు మా ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది అని. తిరుగుతా ఉన్నారు కదా, ఒకటి రెండో విషయం నీళ్లు దాపిస్తాం. నేను ఎన్ని చెరువులు మీరు మాట్లాడినప్పుడు మాట్లాడలేదు లక్ష్మీనారాయణ గారు, చెప్పండి. చేసే సాధారణ మానవుడు తినేది కొంత, ఈ బిఆర్ఎస్ భూబకాసురులు తినేది కొండంత. రెండో విషయం ఏంటంటే నేను మీకు మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను, ప్రజల ప్రయోజనాలు అంటున్నారు కదా ఈ వివాదాలన్నీ క్లియర్ అయిన తర్వాత మరి 30,000 ఎకరాల ప్రభుత్వ భూముల్లో ఇల్లు లేని వాళ్లకు జిహెచ్ఎంసీ నగరంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తామని ప్రకటించండి. ప్రజా ప్రయోజనాలు కూడు నీడ లేని వాళ్లకు 30,000 ఎకరాలలో మేము వాళ్ళకి ఇల్లు కట్టిస్తామని చెప్పండి. ప్రజల అవసరాలు పరిశీలిస్తుందండి, ప్రభుత్వం పరిశీలించడం కాదు. ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నటువంటి కారణాలు నిజంగా వాస్తవమే అయితే మీరు ఖచ్చితంగా లక్షలాది మందికి ఇల్లు లేనటువంటి హైదరాబాద్ మహానగరంలో
నీడలేనటువంటి వాళ్ళకు అక్కడ 30,000 ప్రభుత్వ ఎకరాల్లో. లక్ష్మణ్ గారు, మన రెండు చెప్పలేదు సార్. లక్ష్మణ్ గారు, సార్ వాదన కరెక్ట్ కాదు. 30,000 ఎకరాలు అసైన్మెంట్ భూములు అవి. అసైన్మెంట్ భూములు అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ పంచిన భూములు. వాటిని ప్రభుత్వం అది మళ్ళీ ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉన్నారో అక్కడ దళితులు కానీ లేకపోతే బ్యాక్వర్డ్ క్లాస్ కానీ వాళ్ళకు చెందుతుంది కానీ వాళ్ళు ఒక రకంగా వాడుకోవడానికి ఉండదు. ఈ మధ్య ఒక నిమిషం సార్, లక్ష్మీనారాయణ గారు, జలాశయాల పరిరక్షణే మీ మీ ధ్యేయం అంటే వీళ్ళు ప్రభుత్వం ఇప్పుడు ఎక్కడ ఎంత పెద్ద పెద్ద భూములు ఇచ్చి వేరే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా కూడా మీరు ఒప్పుకోకూడదు, అవునా కదా? మీరు ఇది చెప్తారు అది చెప్తారు, అదే డబుల్ టంగ్ అండి. డబుల్ టంగ్ కాదండి, వాళ్ళు ఏ ఉద్దేశంతో వాళ్ళ ఉద్దేశం ఆ రకంగా నిజంగా అదే ఉద్దేశం అయితే వివాదాల విషయంలో, గ్రీన్ ట్రిబ్యునల్ విషయంలో కానీ, కోర్టు వివాదం క్లియర్ అయితే గానీ ఈ రకమైనటువంటి ఆలోచన ఉన్నది అనేటువంటి వ్యక్తం చేయండి. కాదు, మీ అభ్యంతరం చెప్పండి లక్ష్మణ్ గారు, నేను కాదండి, లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతున్నారు, బిజెపి. నేను మాట్లాడట్లేదు అన్న. లక్ష్మణ్ గారు, మీ సంకల్పం ఏం చెప్పండి, అంటే మీరేమనుకుంటున్నారు ఈ విషయం గురించి? సంకల్పం తీసేసి మీరు అంటే మీరు కళ్ళు మూసుకుని ఊహించుకుంటే ఈ జియో రద్దు చేయడం వల్ల రాబోయే రోజుల్లో ఏ పరిణామాలు, బ్యాడ్ రిజల్ట్స్, గుడ్ రిజల్ట్స్ ఏం జరుగుతాయని మీరు అనుకుంటున్నారు? చెరువులు కాపాడుతున్నామన్నట్టు చెప్తున్నటువంటి వాళ్ళు ఇప్పటి వరకు వందలాది చెరువులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వందల కనుమరుగైనటువంటి పరిస్థితి ఉంది. ఈ రకం వాళ్ళు చెప్తున్నారు, అలుగులు కాదు, నీళ్లు ఆగడానికి నీళ్లు లేక వరదలున్నది, ఆగడానికి నీళ్లు లేక వరదలు చిన్న వాన పడితే కూడా నగరాన్ని ముంచెత్తుతున్నటువంటి పరిస్థితి ఉన్నది, బండ్లు ఓడలైతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రకమైనటువంటి పర్యావరణం కాదు, కనీసం కనీసమైనటువంటి సౌకర్యాలు కల్పించలేదు. చెప్పండి లక్ష్మణ్ గారు, ఇది వరకు ఎన్ని చెరువులు ఉండేవి, ఇప్పుడు ఎన్ని చెరువులు ఉన్నాయి చెప్పండి లక్ష్మణ్ గారు, లెక్కలు ఉన్నాయా మనకి? ఏమన్నా ఒక్క శేర్లింగం ప్రాంతంలోనే, ఈ రాష్ట్రంలో 126 చెరువులు కనుమరుగు చేసారు వీళ్ళు. 126 చెరువులు కనుమరుగు. చూడండి, చూడమ్మా ఒక నిమిషం సార్, ఒక నిమిషం చూడమ్మా. ఒకటి, ఈ మధ్య కాలంలో 24 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమి ఉంది. మీరంతా కూడా వేలం వేసి అమ్ముతున్నారు. శ్రీనివాస్ గారు సమాధానం చెప్పండి, మీరు మీకేం అధికారం ఉంది ఆ అసైన్మెంట్ భూములు అమ్ముకోవడానికి? అందుకే మీ ప్రభుత్వం పైన అనేకమైన నీళ్లు నీడలు పడ్డాయి, మీరు భూముల పైన కన్ను వేసిండ్రు అనే మాట ప్రజలు చెప్పుకుంటున్నారు. మీరు పేదలకు పంచిన భూమిని వేలం వేసి అమ్ముతారండి, వేలం వేస్తే ఎవరికి పోతే? ధనవంతులకు పోతుంది. మీరు ఏం మాట్లాడుతున్నారో మాకు అర్థమైతే లేదంట. ఇది చాలా తప్పు శ్రీనివాస్ గారు. ఇది రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రాంతం అంతా కూడా భూముల గురించే పోరాటాలు చేసినాయి. ఈ రోజు పరిస్థితి చూస్తే భూములు రాజశేఖర రెడ్డి గారు అమ్ముతున్నప్పుడు వినండి, ధరణి తెచ్చిండ్రు, అన్యాయం చేసిండ్రు. ఇందిరాగాంధీ పంచిన భూములన్నీ కూడా వేలం వేసి అమ్ముకుంటున్నారు. 111 జీవోలో ఉన్న పేదవా రైతులకందరికి అన్యాయం చేసుకొని ఇండస్ట్రియలిస్టులకు లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్ముకుంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి ఇది? సో మొత్తం మీద సార్, ఇప్పుడు ప్రతిపక్షాలకు ఉండే అభ్యంతరాలని మీరు ఎలా ప్రకటించబోతున్నారు? అంటే రాబోయే రోజుల్లో ప్రణాళిక ఏమిటి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమిటి? శ్రీనివాస్ గారు ఓపెన్గా చెప్పారు, ఎన్వైరన్మెంటలిస్ట్ తోటి తర్వాత అభ్యంతరాలు ఉన్న వాళ్ళందరినీ కూర్చోపెడదాం, అక్కడ మనం చర్చించుకుందామని చెప్పారు క్లియర్గా. సో మీ ప్రణాళిక ఏమిటి లక్ష్మీనారాయణ గారు, అలాగే కోదండరెడ్డి గారు, మీ ప్రణాళికలు ఏమిటి, దీన్ని ఎలా అడ్రస్ చేయబోతున్నారు రాబోయే రోజుల్లో? లక్ష్మీనారాయణ గారు చూడండి, మేము ఆల్రెడీ 84 గ్రామాలలో 7 మండలాలలో సామాన్య రైతులు కానీ ఎఫెక్టెడ్ రైతులు కానీ మా కాంగ్రెస్ కమిటీ రేపు ప్రకటించబోతున్నాం. విధి విధానాలు అక్కడ వాస్తవ పరిస్థితులు తెలుసుకొని మేము ప్రభుత్వానికి ఒక సూచన చేయబోతున్నాం. రైట్, మేము వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా మాట్లాడము, స్థానిక రైతులందరి అభిప్రాయం కూడా సేకరిస్తాం. రైట్, మీరు సార్ లక్ష్మణ్ గారు, దీనికి సంబంధించినటువంటి వివాదాల విషయంలో, న్యాయపరమైనటువంటి ఇబ్బందుల విషయంలో, అక్కడ ఉన్నటువంటి ప్రజల
ప్రజల యొక్క భావనలు అభిప్రాయాలను ఆధారం చేసుకొని కోల్పోయినటువంటి వాళ్ళు, భూములు ఉన్నటువంటి వాళ్ళే కాదు కోల్పోయినటువంటి వాళ్ళ అభిప్రాయాలు అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని మరి అవసరమైనటువంటి ఏర్పాట్ల విషయంలో ఏ రకమైనటువంటి ప్రభుత్వం కోర్టును ఏ రకంగా మరి కన్విన్స్ చేయగల అంటే అవసర సమగ్రమైనటువంటి నివేదిక ఏ రకంగా ఇస్తుంది, వీటన్నిటి విషయంలో స్పష్టత ప్రభుత్వం దగ్గర ఉండాలా. ఆ రకమైనటువంటి స్పష్టత తర్వాతనే ప్రజలకు ఒక అంటే ఒక నిర్ణయం అనేటువంటిది తీసుకోవాల్సినటువంటి అవసరం. రైట్ సార్, తాడు శ్రీనివాస్ గారు ఫైనల్లీ మీరు ఏం చెప్తున్నారంటే మీరు అక్కడ అక్కడ అందరినీ ఆహ్వానిస్తున్నారు, మీరు అక్కడే కూర్చొని చర్చించుకుందాం అంటున్నారు, కాలేయాదేవితో సహా అందరినీ కూర్చోపెడదాం ఒక ఒక వేదిక మీద అంటున్నారు. అది మీడియా మీరు మధ్యస్థరంగా మీరు వెళ్ళి అక్కడ ప్రజలలో కూడా నిజంగా ప్రజల కోరికలు ఉన్నాయా లేవా అవన్నీ కూడా చూసి టెక్నికల్ గా డిబేట్ పెట్టండి అని రిక్వెస్ట్ చేశాను. రెండవది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు పడుతున్న బాధల్ని ప్రభుత్వం పట్టించుకుంటుంది, పర్యావరణాన్ని పరిరక్షించే చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది, తప్పకుండా ప్రభుత్వం అంటేనే ఒక తల్లిదండ్రుల్లాగా పట్టించుకునేటటువంటి విధానంలో ముందుకు పోతుంది. మాకు ప్రతిపక్షాలు ఒకవైపు ప్రజల్ని రక్షించగొడతారు, ప్రజలు ఒకవైపు ఏమో ఇది చెయ్యట్లేదు తాత్సారం చేస్తున్నారు అంటారు, ఈ 84 గ్రామాల ప్రజల యొక్క డిమాండ్ ఉంది చాలా కాలం నుంచి అంటారు, 111 జీవో రాకముందు అక్కడ ఉన్న పరిస్థితులు ఏది, 111 జీవో వచ్చిన తర్వాత ఇన్లెట్లు వచ్చినాయి అక్కడ, ఏ రకంగా గ్రామాలు ఉన్నాయి, సో ఈ రకంగా కూడా ఇదంతా చర్చ జరగాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మేము ఇప్పుడు దీంట్లో ఒకటి చూడండి, లాస్ట్ అండ్ లీస్ట్ ఒకటి చెప్తాను. ఇప్పుడు కోదండ్ రెడ్డి గారు ఏమంటున్నారు, కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ బీజేపీ కానీ ఇప్పుడు వెళ్ళి గ్రామాల ప్రజల్ని రెచ్చగొట్టి కమిటీలు వేసుకొని ప్రభుత్వం మీదకి ఓ ధర్నాల కార్యక్రమం రూపొందించబోతున్నాం అంటున్నారు. మరి ఇన్ని రోజులు దీని మీద చేసింది కదా, ఆ జీవో రాగానే జీవో రాగానే లేదండి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏం చేసారు చెప్పండి మీరు, ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు ప్రభుత్వం ఒక నిర్ణయం ప్రభుత్వం ఒకటి కోదండ రెడ్డి గారు, ఇప్పుడు మేము 111 జీవో ఇంత ముందు మేము ఎప్పుడు ప్రకటించినప్పుడు చెప్పండి, మీరు చెప్పండి, మీరు చెప్పండి, మీరు చెప్పండి, మీరు చెప్పండి. సో ఈ 1 ఇయర్ అంతా మీరు ఏం చేస్తున్నారు, ప్రతిపక్షం అక్కడ పోయి స్టడీ చేయాల్సింది, ప్రభుత్వాన్ని నివేదించాల్సింది. శ్రీనివాస్ గారు మీరు భూముల పైన కన్ను వేసిండ్రు, ధరణి రాజశేఖర రెడ్డి లాగా మాకేం లేవు, అసైన్మెంట్ భూములు అమ్ముకున్నారు. నేను డైరెక్ట్ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ హయాంలో అటువంటి జరిగినాయన్నా. ఇప్పుడు మేము అసైన్మెంట్ భూములని 58 జీవో ద్వారా నిరుపేదలకు భూములు ఇస్తున్నాం, అవన్నీ ఇండ్లు ఎందుకు ఇస్తున్నాం చెప్పండి మీరు, రైట్? మీరు నగర శివార్లో 58-59 జీవో ద్వారా ఎందుకు ఇస్తున్నాం చెప్పండి. సో ఈ రకంగా ప్రభుత్వం ఎక్కడికక్కడ పట్టించుకుంటుంది ప్రభుత్వ బాధలు, ప్రజల యొక్క బాధలు. శ్రీనివాస్ గారు, లక్ష్మీనారాయణ గారు, కోదండ రెడ్డి గారు, తప్పకుండా ఇది తప్పకుండా మరిన్ని చర్చలు జరగాలంటే ఇప్పుడు ఉన్న సమస్యలకి పరిష్కారాలు అలాగే ఉన్న ప్రశ్నలకి సమాధానాలు వెతికే ప్రయత్నం అయితే తప్పకుండా జరగాలి. 111 జీవో రద్దుపై రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ డిబేట్ని కంటిన్యూ చేద్దాం సార్. అండ్ శ్రీనివాస్ గారు, మీరు ఆహ్వానించట్టుగా మేము వస్తున్నాం సార్, మా టీమ్ తోటి, స్వతంత్ర టీమ్ తోటి విత్ ప్యానల్ ఆఫ్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్. అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మా పార్టీ కానీ లేదా అక్కడ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అక్కడ మండల్ ప్రెసిడెంట్లు కానీ అక్కడ వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి, మున్సిపల్ అధికారులు. ఇక్కడ కాంపిటెంట్ పర్సన్ నిజంగా చెప్పాలంటే ఏంటి, ఇప్పుడు ఆ పార్టీ తరఫున నేను వచ్చానే కానీ ఆ ప్రాంత నివాసం కానీ దాని మీద కొంత ఇంతకుముందు పనిచేసిన వాళ్ళని కానీ సో పిలిస్తే బాగుంటుంది అనేది నేను చెప్పాను. అనేక ప్రోగ్రామ్స్ మీరు చూశాను, సబ్జెక్ట్ మీద మీరు కొన్ని డాక్యుమెంటరీ కొన్ని స్టోరీస్ చేస్తా ఉంటారు, అక్కడ కూడా మీరు వెళ్ళి చూడండి, ఏమైనా బాధలు ఉంటే తెలుస్తాయి కదా ప్రభుత్వానికి. తప్పకుండా బాధలు మేము నోట్ చేసుకుంటాం, మీకు చెప్తాను సార్. తాడూరు శ్రీనివాస్ గారు, కోదండ రెడ్డి గారు, ఎండ లక్ష్మీనారాయణ గారు అండ్ బీవీ సుబ్బారావు గారు అందరికీ కూడా నమస్కారం సార్, ధన్యవాదాలు. ఇవాళ చాలా కొంతవరకు అర్థవంతమైన చర్చ జరిగింది, రాబోయే రోజుల్లో ఈ చర్చని కొనసాగిద్దాం. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ బిగ్ టాక్, స్టే ట్యూన్ టు స్వతంత్ర.